Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో జూలై 23న ఏం జరగబోతోంది? విజయసాయిరెడ్డి ఇస్తున్న హింట్ ఏంటి? సంచలన రాజకీయాలకు కేరాఫ్గా ఉండే ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఇంకో 2 నెలలకు అసాధారణ దృశ్యాలు చోటు చేసుకున్నాయా? సొంత పార్టీ ఎంపీపైనే దేశద్రోహం ఆరోపణలపై జైలుకు పంపిన జగన్ సర్కార్ అటు ప్రతిపక్ష నేతలను వదలకుండా ఎడాపెడా కేసులు పెడుతున్న క్రమంలో ఇక పెద్ద చేపను టార్గెట్ చేసిందా? అందుకు జూలై 23న ముహూర్తం నిర్ణయించారా? జగన్ చంద్రబాబుల మధ్య ఆఖరి పోరాటానికి ఆ రోజు తెరలేవనుందా అనే ప్రశ్నలకు పరోక్షంగా అవుననే హింట్ ఇస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎంపీ రఘురామ ఉదంతం, డాక్టర్ సుధాకర్ మృతి తదితర అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు టార్గెట్గా సాయిరెడ్డి చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్పై విడుదల కానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో ఈ నెల 27న కీలక విచారణ జరగనుంది. జగన్ సీబీఐల కౌంటర్ దాఖలకు అది చివరి అవకాశం కావడం ఆ రోజు రఘురామ బయటే ఉండబోతున్నప్పటికీ సుప్రీం ఆంక్షల ధర్మిల మీడియాకు దూరంగా ఉండాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. కాగా ఎంపీ అరెస్ట్ తర్వాత ఆయనను ఎగదోసిన అసలు వ్యక్తులు ఎక్స్పోజ్ అయ్యారని విజయసాయిరెడ్డి అన్నారు. ఆ ఎంపీ కేసుతో చంద్రబాబు ఎల్లో మీడియాతో పాటు వారికి మద్దతు ఇస్తున్న శక్తులన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రదారులు ఎవరు రెచ్చగొడితే ఎగిరిపడుతున్నారో ప్రజలకు బాగా అర్థమైంది. చట్టం చేతులు చాలా విస్తృతమైనవి, ఎవరెన్ని నాటకాలాడినా తప్పించుకోలేరు అని ట్వీట్ చేశారు. అలాగే రఘురామ కంటే ముందు జగన్ సర్కార్తో పోరాడిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అనూహ్య రీతిలో గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోవడం, ఆయన మరణాన్ని వైసీపీ హత్యగా టీడీపీ అభివర్ణించడం తెలిసిందే. దానికి కౌంటర్గా చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకెందుకో నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు, మీడియా ముందు పులివేషాలేయమంటాడు, పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు? శవం దొరికితే చాలు, రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిటిక్స్ ఏంటి? అంత ప్రేమన్నోడివి, ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు? డాక్టర్ సుధాకర్ గుండెపోటు కరోనాతో మరణిస్తే ప్రభుత్వం కోటి ఇవ్వాలంటున్నావు. నీ వెన్నుపోటుకు బలైన ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావు? నీవు రెచ్చగొట్టడంతో సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావు? వారి కుటుంబం పుట్టాడు దుఃఖంలో ఉంటే నీ శవ రాజకీయాలేంటి అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మే 23వ తేదీ నాటికి 2 ఏళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా జగన్ సర్కార్ ఏపీకి చేసిన మేళ్లను పేర్కొంటూ గణాంకాలతో సహా ప్రకటనలు చేసిన సాయిరెడ్డి ఒక ట్వీట్లో మాత్రం అసాధారణ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూలై 23న శుక్రవారమని, ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలు కాబోతున్నదని జోసిన్ చెప్పారు. 23వ తేదీ అంటేనే టీడీపీకి కాలరాత్రి, రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. 2 ఏళ్ల క్రితం గురువారం మే 23న టీడీపీ అంతలా వణికింది. గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా, దేవుడు ఏం రాసిపెట్టాడు అని విజయసాయిరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.